నమస్తే ఫ్రెండ్స్, మన తెలుగింటి లలిత ఛానల్కి మీకు అందరికీ స్వాగతం అండి. ఈరోజు మీకు చల్ల చక్రాలు రెసిపీ ఎలా చేయాలో చూపిస్తా అండి. పుల్ల పుల్లగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక బౌల్లో ఒక సోలెడు బియ్యం పిండి వేస్తున్నాను. వరి పిండి అని కూడా అంటారు కొంతమంది. సోలెడ్ అంటే దాదాపు ఒక పెద్ద గ్లాసుడు అనుకోండి. ఇందులో ఒక స్పూన్ ఉప్పు, 1/3 స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, 1 స్పూన్ వాము. నువ్వులు కావాలంటే మీరు తగ్గించుకోవచ్చు అండి, నాకు ఇష్టమని ఎక్కువ వేస్తున్నాను. ఇలా వేసాక ఈ డ్రై ఐటమ్స్ అన్నీ స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ బాగా కలుపుకోండి. అప్పుడు ఉప్పు కారాలు పిండిలో కలుస్తాయి. చల్ల చక్రాలు, చల్ల అంటే పెరుగు కదండి, పెరుగుతో వేసి చేస్తున్నాం కాబట్టి ఈ చక్రాలు పులపులగా ఉంటాయి. నేను పెరుగుని 2 రోజుల పాటు యువతలు పెట్టేసా అండి, అప్పుడు పులుస్తుంది కదా, ఆ పెరుగుని వాడుతున్నాను. మీగడ తీయని పెరుగు ఇది, దాదాపు 1/2 లీటర్ పెరుగు పట్టింది నాకు. అంటే నేను వేసుకున్న పిండికి 1/2 లీటర్ పెరుగు పట్టింది. ఈ పెరుగుని బాగా గిలక్ కొట్టుకుని వేసుకోండి. నీళ్లు మాత్రం కలపద్దు. నీళ్లు కలపకుండా ఆ చిక్కటి పెరుగుని ఇందాక కలిపి పెట్టుకున్న వరి పిండిలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ చక్రాల పిండి కలుపుకుందాము. ఒకేసారి పెరుగు వేస్తే మనకు పలచబడుతుంది కదా, అందుకే ఎంత అవసరం అంత వేసుకుంటూ చక్రాల పిండి, మనకి చపాతి పిండి కంటే పలచగా ఉండాలి, ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పెరుగు వేసుకుని కలుపుకోండి. నేను ఇందులో కాచి నెయ్యి కానీ వెన్న కానీ నూనె కానీ వేయట్లేదండి. మీగడ పెరుగు వాడాను, దానివల్ల మనకి గుల్లగా వచ్చాయి. సో ఇప్పుడు చేత్తో కలుపుకుంటున్నా ఈ పిండిని. మనకి పెరుగు అప్పుడప్పుడు పులుస్తూ ఉంటుంది కదా, ఇలా చక్రాలు ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా, నేను ఈ గిద్దలు వాడుతున్నా అండి. మనకి రకరకాల షేప్స్ ఉంటాయి, స్టార్ షేప్, రిబ్బన్, ఇంకా సర్కిల్ ఉంటుంది. నేనైతే సర్కిల్ వాడుతున్నాను. మనకి చక్రాల పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, అప్పుడు మనకి ఈజీగా దిగుతాయి చక్రం అనేది కిందకి. లేకపోతే గట్టిగా కలిపినప్పుడు చేతులు నొప్పెడతాయి, తొందరగా దిగదు. ఇక్కడ నేను నూనె వేడి చేసుకుంటున్నా అండి. మూకుడికి మనం సగానికి కొంచెం ఎక్కువ పోసుకుంటే చాలు. మరీ నిండా పోస్తే, అంటే 1/3 వంతు పోసినా కూడా చక్రం ఒత్తుకున్నప్పుడు ఆ నూనెంతా పొంగి స్టవ్ పాడయ్యి నూనెంతా వేస్ట్ అయిపోతుందండి, నూనెంతా కారిపోతుంది. సో ఇలా చక్రం దాంట్లో పెట్టుకుని నూనె కాగాక చక్రాలు ఒత్తుకుంటున్నా అండి. నేను ఫస్ట్ టైం వేసినప్పుడు నూనె కాగలేదేమో అప్పుడు, అందుకని నువ్వులన్నీ విచ్చుకున్నట్టు అయిపోయాయి. నువ్వులన్నీ విడివిడిగా వచ్చేసాయి అన్నమాట ఫస్ట్ టైం వేసినప్పుడు. చూసారా, నూనె అందుకే అలా ఉంది. సో సెకండ్ టైం మాత్రం బాగానే వచ్చాయండి, తర్వాత నుంచి బాగానే వచ్చాయి. ఇలా చక్రాలు ఒత్తుకున్నాక కాసేపు గరిట పెట్టద్దండి. ఒకవైపు వేగాక అప్పుడు రెండో వైపు తిప్పండి నెమ్మదిగా. మనకి చక్రాలు కాగాయి అంటే వేగాయి అనడానికి సూచన ఏంటి అంటే, ఆ బబుల్స్ బుడగలు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోతాయి, అప్పుడు చక్రాలు కరెక్ట్గా వేగిపోయాయని అర్థం. అప్పుడు మీరు బయటికి తీసేయచ్చు. సో మీకోసం మరోసారి చూపిస్తున్నాను. కరకరలాడుతూ పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉన్నాయండి చక్రాలు. మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ చేయండి మీకు ఎలా కుదిరాయో. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. చూసారా ఎలా కరకరలాడుతున్నాయో.